రైట్ తులసి రెడ్డి గారు ఈ నిర్ణయం కరెక్టేనా మీ కర్ణాటక కాంగ్రెస్ మానిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే బజరంగ దళను నిషేధిస్తామంటూ మీరు ఒక అంశాన్ని చేర్చడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చకు దారి తీస్తోంది ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లను బజరంగ దళ కార్యకర్తలు ముట్టడించడం మీ పార్టీ రాష్ట్ర కార్యాలయాలు జిల్లా కార్యాలయాలకు సంబంధించి ఆందోళన చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అది కరెక్టేనా ఇప్పుడు సార్ ఒక్క బజరంగ దళే పెట్టింటే అర్థం ఉంది ఒకసారి అడగొచ్చు ఇక్కడ ఏముంది మానిఫెస్టోలో తాము అధికారం లేకొస్తే కర్ణాటకలో ప్రజల మధ్య శత్రుత్వము విద్వేషాలను రగిలించే గ్రూపులను సంస్థలను నిషేధిస్తాం ప్రజల మధ్య శత్రుత్వాన్ని విద్వేషాలను రగిలించే గ్రూపులను సంస్థలను నిషేధిస్తాం దాంట్లో అది బజరంగ దళ కావచ్చు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎనీ రాడికల్ సంస్థ కావచ్చు అని అది ఒక జనరల్ గా వచ్చేసి ఈ యొక్క మామూలుగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏమి ప్రజల మధ్య విద్వేషం ఉండకూడదు ప్రజల మధ్య సౌహృద్భావం ఉండాలనేదే కదా కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి ప్రజల మధ్య అది ఏ సంస్థ కానీ ఏ వ్యక్తులు కానీ శత్రుత్వాన్ని విద్వేషాన్ని రగిలించకూడదు అనే యాంగిల్లో అది దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టింది తప్ప అది బజరంగ దళను దృష్టిలో పెట్టుకుని పెట్టింది కాదు రెండవది సుప్రీంకోర్టు కూడా ఈ లోపల విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని చెప్పేసి ఒక తీర్పులో సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నేపథ్యాన్ని పెట్టుకొని జనరల్ గా చెప్పిన తప్పనిచ్చేసి అది బజరంగ దళను స్పెసిఫిక్ గా దృష్టిలో పెట్టుకుని చేసింది ఏం కాదు అది ఆల్రెడీ వీరప్ప మొయిలి గారు కూడా దాంట్లో చెప్పారు ఇది వచ్చేసి యాక్చువల్ గా అది చేయాలనుకున్నా గానీ అది కేంద్ర ప్రభుత్వం మీద చేయాలా రాష్ట్రాల పరిధిలోది కాదు అని ఆయన చెప్పడం జరిగింది ఇక శివకుమార్ గారు ఆయన వచ్చేసి మరింత స్పెసిఫిక్ గా ఆంజనేయుని మీద మీకే కాదు మాకు అంతకంటే ఎక్కువ భక్తి ఉంది ఆంజనేయుడు పుట్టింది కర్ణాటకలో మేము భావిస్తాము మేము అధికారం లేకొస్తే ఒక అంజనాద్రి డెవలప్మెంట్ బోర్డునే ఏర్పాటు చేస్తాము మేము కర్ణాటకలో ఉండే హిస్టారికల్ హనుమాన్ టెంపుల్స్ ని డెవలప్ చేస్తామని చెప్పేసి శివకుమార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది బీజేపీ వచ్చేసి తన పొలిటికల్ గా ఎన్నికల కోసం పొలిటికల్ గా ఉపయోగించుకోవాలని చూస్తాం తప్ప దాంట్లో ఒక్క బజరంగ దళని మీరు చెప్పినట్టు పెట్టి ఉంటే కదా సరే అది ఒక్కదనే పెట్టాను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టడం జరిగింది ఎనీ రాడికల్ వ్యవస్థ ఎనీ రాడికల్ సంస్థ కాబట్టి ఇది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క బీజేపీ వచ్చేసి దాన్ని రెచ్చగొడతా ఉంది తప్పనిచ్చేసి అంత మించి దీంట్లో ఏమీ లేదనేది నా అభిప్రాయం రైట్ రైట్ తులసిరెడ్డి గారు డెలిబరేట్ గా తీసుకున్న నిర్ణయం గానే కనిపిస్తోంది ఇది పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్న అంశం ఒకటి రెండోది పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బజరంగ దళని ఒకే ఘాటన కట్టడాన్ని బీజేపీ ఎక్కువగా ఆక్షేపిస్తోంది నిషేధం కంటే ఇక్కడ కంపారిజన్ అనే క్వశ్చన్ లేదు అన్ని విద్వేషాలను రగిల్చితేనే ఇప్పుడు బజరంగ దళైనా సరే విద్వేషాలు రగిల్చితేనే దాంట్లో వచ్చేసి బజరంగ దళు అండ్ విద్వేషాలు ఎక్కడ రగిల్చామో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అలాంటి సంఘటనలకు పాల్పడింది కావాలంటే నేను వివరాలు చెప్తామని ప్రకాష్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు సరే ఇప్పుడు రగిలిస్తేనే కదా అది రగిలిస్తేనే కదా వచ్చేసి రగిలిస్తే వచ్చేసి దాంట్లో స్పెసిఫిక్ గా స్పిరిట్ ఆఫ్ ద మేనిఫెస్టో ఏమంటే ప్రజల మధ్య శత్రుత్వాన్ని విద్వేషాన్ని రగిలించకూడదు అనేది స్పిరిట్ ఆ యొక్క విద్వేషాన్ని శత్రుత్వాన్ని రగిలించే వాళ్ళు ఎవరైనా సరే అది వ్యక్తులైనా సంస్థలైనా అది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కావచ్చు బజరంగ దళ కావచ్చు ఎన్ని రాడికల్ సంస్థ కావచ్చు వ్యవస్థ కావచ్చు వ్యక్తి కావచ్చు అనేది ఆ స్పిరిట్ అనేది యాంగిల్ తప్పనిచ్చేసి దీనికి వచ్చేసి రెండింటి మధ్య కంపారిజన్ కోసం కాదు పెట్టింది ఇది స్పిరిట్ వచ్చేసి అదన్నమాట కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్లకు ఈ ఎన్నికల్లో అన్ని సర్వేలు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేసి సొంతంగా అధికారంలోకి వస్తారని చెప్పేసి అన్ని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయి ఇంకా దిక్కుదలేక వచ్చేసి దీన్ని పట్టుకొని ఏదో గట్టెక్కుదాము చూస్తున్నారు కానీ అది వచ్చేసి కర్ణాటక ప్రజలు వచ్చేసి ఆల్రెడీ ఒక డెసిషన్ కి వచ్చారు ఖచ్చితంగా వచ్చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఇక్కడ మన రాజ్యాంగమే మన రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం డెమోక్రసీ మనది వచ్చేసి ప్రజాస్వామ్యము లౌకికవాదము సామ్యవాదము గణతంత్ర రాజ్యము సర్వసత్తాక రాజ్యం మన పీటికే ఉంది వచ్చేసి కాబట్టి దాంట్లో వచ్చేసి ఆ మతము ఈ మతం అని కాదు ఆ కులము ఈ కులం అని కాదు ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ ప్రాంతంలో అయినా వచ్చేసి సమాజానికి ప్రజల మధ్య విద్వేషాన్ని రగిల్చే వాళ్ళు ఏ మతములైనా ఏ కులములైనా ఏ ప్రాంతములైనా వాళ్ళు చట్ట ప్రకారంగా రాజ్యాంగం అంటే బజరంగ దళ రాజ్యాంగ వ్యతిరేక శక్త
ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తి ఇది కొంత అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంగా అనిపిస్తోంది. ఎక్కువ మంది కాంగ్రెస్ సీనియర్లు ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటున్నారు పుల్లారావు గారు. పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, కేవలం ఇది కర్ణాటకకే పరిమితం కాలేదు. ఓకే, కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి, ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా, లేదంటే మీకు అధికారంలోకి రావచ్చు, తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలో నిలబెట్టుకోవచ్చు, రెండిట్లో ఒకటి జరగవచ్చు. ఇట్ అప్ టు ద పీపుల్స్ డెసిషన్. కానీ ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు రచ్చకు దారితీస్తోంది. ప్రతి రాష్ట్రంలోని మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్లు కానీ పార్టీ కార్యాలయాలని బజరంగ దళ కాలకి ముట్టడిస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక దేశవ్యాప్తంగా ఇది ఒక కొత్త ఇష్యూగా మారుతోంది. మరి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారు? ఇప్పుడు నేను ముందే చెప్పినట్టు ఇక్కడ స్పిరిట్ అనేది బజరంగ దళ కాదు, స్పిరిట్ అనేది ప్రజల మధ్య శత్రుత్వాన్ని విద్వేషాన్ని రగిలించకూడదు అనేది స్పిరిట్. కాబట్టి బజరంగ దళని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒకే ఘటన ఎట్లా కడతారనేది ఆ రెండు అభ్యంతరాలు బీజేపీ నుంచి. ఆ రెండే కాదు కదా, ఎనీ రాడికల్, ఆ రెండే కాదు, వాటితో పాటు ఎనీ రాడికల్ వ్యవస్థ కానీ సంస్థ కానీ వ్యక్తి కానీ ఆ రెండు కూడా కాదు, ఎనీ రాడికల్ అని ఆ నేపథ్యంలో మనము మిగతా అంటాం కదా ఆ టైప్. అంతే తప్పనిచ్చేసి స్పిరిట్ అనేది సంస్థలు కాదు, శత్రుత్వాన్ని విద్వేషాన్ని రగల్చకూడదు అనేది మెయిన్ దాన్ని ఒకటి. రెండవది వచ్చేసి బజరంగ దళ గురించి, సరే ఇప్పుడు అంటే కర్ణాటక ఎన్నికల్లో ఇష్యూ అయింది అనుకున్నాం. గతంలో ఈవెన్ అనేక సందర్భాల్లో వచ్చేసి అనేక పార్టీలు రేజ్ చేశాయి, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అనేక పార్టీలు అనేక సందర్భాల్లో రేజ్ చేశాయి. కానీ అప్పుడు వచ్చేసి ఎన్నికలు లేవు కాబట్టి ఇష్యూ కాలే. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది దానికి బీజేపీ వాడుకోవాలని చూస్తుంది. అంటే తప్పనిచ్చేసి ఇదేం ఫస్ట్ టైం వచ్చినటువంటి కాదు. అనేక సందర్భాల్లో గతంలో ఈవెన్ 2006 2008 ఆ ప్రాంతంలోనే అనేక పార్టీలు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అనేక పార్టీలు వచ్చేసి ఆ మాట డైరెక్ట్ గా బజరంగ దళనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనం ట్రాక్ రికార్డ్ తీసుకుంటే. కాబట్టి ఇక్కడ వీళ్ళు హిందూ కార్డు ప్రయోగించాలనుకుంటారు. వీళ్ళందరికంటే అమిత్ షా కంటే, మోడీ కంటే, మన రెడ్డి గారి కంటే ఇక్కడ తులసిరెడ్డి, సిద్ధరామయ్య, డికే శివకుమారు మేమందరం అంతకంటే పెద్ద హిందువులము. కాబట్టి మీకు హిందూ కార్డు ఏదో ఎన్నికల కోసం వాడుకోవాలనుకుంటారు కానీ అది ఏం కుదరదు. ఇక్కడ మీకంటే పెద్ద హిందువులు మేము, అంతకంటే నిజాయితీ గల హిందువులు మేము. ప్రకాష్ రెడ్డి గారు,